हेलो फ्रेंड्स ने राजीव गारु ई रेंडु रोजुल नुंचि मन तेलुगु मीडियालो ओक टापिक बागा राइज अवुतुंदी अदे आम आदमी पार्टी गुरिंचि अलागे जनसेन पार्टी आम आदमी की जनसेन पार्टी की पोलिक पेडुतू अलागे केज्रीवाल की पवन कल्याण की लिंक पेडुतू पवन कल्याण मरो केज्रीवाल कागलडा आंध्रप्रदेश लो जनसेन पार्टी निलबडगलदा आम आदमी पार्टी लागा अंटू कोंतमंदि टीवी चानल्स डिबेट पेडुतुन्नारु अलागे दीनिपै జయప్రకాష్ నారాయణ గారు అదే లోక్సత్తా అధినేత కూడా స్పందించారు. ఆయన క్లియర్ కట్గా చెప్తూ పవన్ కళ్యాణ్ గారికి కేజ్రీవాల్కి పోలిక పెట్టడం సరికాదు, ఎందుకంటే కేజ్రీవాల్ గారు వచ్చిన పరిస్థితులు వేరు, ముఖ్యంగా ఢిల్లీ లాంటి రాష్ట్రంలో ఉన్న పరిస్థితి వేరు, పంజాబ్లో ఉన్న పరిస్థితి వేరు, అక్కడి పరిస్థితులు ఇక్కడ లేవు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి, అందులో మంచి హృదయం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని గెలిపించుకోకపోవడం మన దురదృష్టకరం, మన దౌర్భాగ్యం అంటూ ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఢిల్లీ అలాగే ఇప్పుడు పంజాబ్లో కానీ అక్కడ ఆల్టర్నేట్ ఏంటి, కాంగ్రెస్ అలాగే బీజేపీ. దానికి అంటే కాంగ్రెస్ని వాళ్ళు చూశారు కొన్ని సంవత్సరాల నుంచి. అలాగే బీజేపీ ఏదైతే మొన్న రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాల విషయంలో కానీ బీజేపీపై పంజాబ్ ప్రజలు పూర్తి వ్యతిరేకత ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ పోటీ చేయడం, వాళ్ళు ఆల్టర్నేట్, వాళ్ళకి అంటే అక్కడ విద్యావంతులు ఎక్కువ కాబట్టి ముఖ్యంగా రైతులు విద్యావంతులు వాళ్ళు ఆలోచించారు ఖచ్చితంగా ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ వస్తే దాని పక్కనే ఉన్న ఢిల్లీలో కూడా వాళ్ళు అభివృద్ధి బాటలు నడుస్తున్నారు కాబట్టి మనకు కూడా ఆమ్ ఆద్మీ పార్టీని మనం తెచ్చుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో అక్కడ తెచ్చుకోవడం జరిగింది. ఢిల్లీ 2 సార్లు గెలవడం వెనకాలేంటి, అక్కడ యూత్ మొత్తం కంప్లీట్గా ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ చేశారు. మన తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే ఆ పరిస్థితులు లేనేలేవు. ఇక్కడ ఎంతసేపు కులాలు, మన కులపోడు ఎలాంటి వాడైనా పర్లేదు, వాని మీద ఎన్ని కేసులు ఉన్నా పర్లేదు, వాడు ఎలాంటి గలీజ్ పనులు చేసినా పర్వాలేదు, మనమే వానికి ఓటేయాలి. మన కులం అనే ఒక భ్రమలో పిచ్చిలో మనం దానిలో కూరుకుపోతున్నాం కానీ మన అభివృద్ధి ఏంటి, మన అంటే మనం ఎన్నుకున్న వ్యక్తి ద్వారా మన భావితరాలకి ఎలాంటి అవకాశాలు కల్పిస్తున్నాం, అభివృద్ధిని ఇస్తున్నాం అనేది ఒక్కడు కూడా ఆలోచించాడు. పైగా ఆర్థిక నేరాలతో కుప్పలు కుప్పలు కేసులున్న వ్యక్తులను మనం అందలెక్కిస్తున్నాం, కానీ అక్కడ అలా కాదు. వాళ్ళు క్లీన్ ఇమేజ్తో పాటు జనాలకి ఏదైనా చేయగలడా, వీళ్ళు ఆ సత్తా ఉందా, వీడు మంచివాడా కాదా, రెండే విషయాలు చూసి అక్కడ ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా అదే, ఎందుకంటే ఆయన క్లీన్ ఇమేజ్, ముఖ్యంగా ఆయనకు మంచి హృదయం ఉంది, ఆయనకు జనాలకు ఏదైనా చేయాలనే తపన ఉంది. కానీ ఆయన అలాంటి వ్యక్తులు మన ఆంధ్రప్రదేశ్ జనాలను మార్చడానికి ఇంకా 20 సంవత్సరాలు కష్టపడాలేమో అని జయప్రకాష్ నారాయణ గారు మాట్లాడిన మాట నిజంగా ఇంకా 25 సంవత్సరాలు ఒక మంచి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఈ జనాలకు మంచి చేయాలంటే 25 సంవత్సరాలు వెయిట్ చేయాలా? ఇదా మన దౌర్భాగ్యం, ఇదా మనం చదువుకున్న చదువు, ఇదా ఒక మంచి వాడిని ఎన్నుకోలేకపోతున్నామా అనేది నిజంగా ఒక కించిత్ బాధ. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి రాజకీయ నాయకులు ఉన్నారు, ఒక్కొక్కరిపై ఎన్ని కేసులు ఉన్నాయి, ఒక్కడు ఆలోచించడు. మన కులపోడు గెలిస్తే చాలు అదేదో తృప్తిగా ఫీల్ అవుతుంటారు, కానీ మన భావితరాలు ఏమైనా పర్లేదు, విద్య ఉద్యోగం వీటి పరిస్థితి ఏంటి, వైద్యం పరిస్థితి ఏంటి, వీటివి మనకు అక్కర్లేదు. మనకు ఎంతసేపు ఉచిత పథకాలు ఇస్తే ఉచిత పథకాలు, అలాగే మీరు ముఖ్యంగా ఇంకొకటి గమనించండి, మొన్న జరిగిన పంజాబ్ ఎన్నికల్లో అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు బీరు బిర్యానీ ఓటుకు 1000 రూపాయలు ఇవ్వలేదు, ఇచ్చే సత్తా కూడా అక్కడి రాజకీయ నాయకులకు అంటే కంటెస్ట్ చేసిన అభ్యర్థులకు లేదట. ఇది క్లియర్గా చెప్పడం జరిగింది, సర్వేలు కూడా అదే చెప్పాయి. కానీ మన దగ్గర బీరు బిర్యానీ 1000 రూపాయలు నోటు ఇవ్వకపోతే మన చదువుకున్న మేధావులు ఓటు వేయరు. అందుకే మన దగ్గర పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి 3 పెళ్ళిళ్ళే కనబడతాయి, కానీ ఆయన మంచితనం కనబడదు, ఇంకా ఏదీ కనబడదు, ఆయన చేసే సేవాతత్వం కనబడదు. కాబట్టి మన దగ్గర ఆ దురదృష్టం, ఆ దౌర్భాగ్యం ఇంకా 20 సంవత్సరాలు మిగిలి అంటే ఇంకా 20 సంవత్సరాల వరకు మనం ఇలాగే కొట్టుమిట్టాడాలేమో అని అంటూ జేపీ చేసిన వాక్యాలు నిజంగా నన్ను ఆలోచింపజేశాయి. దానిపై నేను మాట్లాడాలనుకున్న అదే ఈరోజు నా వీడియో.